రామ్ రామ్, నేను మీ సూర్యభాస్కర్. ఈరోజు తేదీ సెప్టెంబర్ 30, 2023. అయితే ఫ్రెండ్స్, మొన్న నేను మీకు ఒక వీడియోలో నా తోట చూపించాను. అది ఒక ఎకరం ప్లాట్ అండి. సో అప్పటికది 42 రోజులు అని చెప్పాను నేను. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లాట్ ఏంటంటే, ఇది కూడా 42 రోజుల మిరప తోట. కాకపోతే దానికంటే ఒక 3 రోజులు వెనకేశాను. అంటే పూర్తిగా ఒక 4-5 రోజుల దాకా ఈ మిరప నాట్లు అనేవి కొనసాగినాయి. ఆ విధంగా ఈ తోట ఒక 3 రోజులు వెనకబడ్డట్టు అయింది. అయినప్పటికీ కూడా సేమ్ అదే విధంగా ఉంది. సో ప్రస్తుతానికి మీరు చూడొచ్చు చాలా ఆహ్లాదకరంగా ఈ గ్రూ కూడా చాలా మంచి నీట్గా నడుస్తుంది. బెనివి ఒకటి అని 2 సార్లు అత్యద్భుతమైన ఫలితాలు అయితే ఉన్నాయి. ఎక్సలెంట్ ఉంది. అయితే 42 రోజుల మిరప తోటకి నేను మొత్తంగా 6 పిచికారీలు చేశానండి. సో అవేంటివో మీకు చెప్తాను. అయితే మొదటి పిచికారీగా నేను టియాగోను బయోవిటా 2 కాంబినేషన్లో వాటి గురించి చెప్పాను మీకు. అండ్ 2వ పిచికారీగా మోనో మల్టీసల్ఫర్ను, దాంట్లో పాటు అల్ట్రాన్ అనేటువంటిది ఒక అదొక మైక్రోన్యూట్రియంట్ లాంటిది. సో అది పిచికారీ చేశాను ఈ 3 కాంబినేషన్లో. అండ్ 3వ డోసుగా నేను సెన్సేషనల్ కంపెనీ వారి డెల్ఫీ అనేటువంటి మందును పిచికారీ చేశానండి. చాలా ఎక్సలెంట్ పని చేసింది అది. సో దాంతో చాలా వరకు తోట అనేది పికప్ అయింది. అక్కడితోటి పక్క కొమ్మలు రావటం కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఫలితాలు అనేటువంటివి. సో అక్కడితోటి కొంచెం టచ్అప్ ఇచ్చినట్టుగా అయ్యింది ఆ డెల్ఫియా తోటి. లోపల ఈ గరుడ కంపెనీ వారి టిప్సీ అనేటువంటిది నేను పిచికారి చేసుకున్నాను. అందులోపల ఫిప్రోనిల్లు, అజాక్సిస్టోబిన్ టెక్నికల్, దాంతో దోమ అండ్ అదేవిధంగా ఎరుపు రానికుండా ఎగురు కూడా చాలా మంచిగా వచ్చింది. అయితే 3వ డోసుగా అది పిచికారి చేసిన. అండ్ 4వ డోసులో నేను బెనివియాను పెగాసిస్ పిచికారీ చేశాను. సో అక్కడి నుంచి ఇంకా చాలా అద్భుతంగా ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ ఇగురు అనేటువంటిది, ఆ ఇగురు మీరు చూడొచ్చు. ఆ ఇగురు ఎట్లా వస్తుందని అంటే చాలా లేతగా మెత్తగా ఆ ఇగురు ఆ మొక్కకి బరువు అయిపోయినట్లుగా మొత్తం కూడా కింద వంగి ఉన్నది. చాలా అద్భుతంగా వచ్చింది. సో చూడొచ్చు మీరు పక్క కొమ్మలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది. ఇది 42 రోజుల మొక్క అండి. ఒకటే మొక్కకి ఈ విధంగా బ్రాంచింగ్ అనేటువంటిది ఉంది. అయితే పూత ఇప్పటి నుంచి కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతుంది 45 డేస్ నుంచి. సో కాతపూతకు కూడా మనం మందులు పిచికారీ చేస్తూ ఉండాలి. సో ఆ విధంగా ఈ నల్లి రాకుండా ముందుగానే మనం జాగ్రత్త పడడానికి అవకాశం ఉండదు. కనీసానికి ఒక కాపు అన్న మంచిగా నీట్గా సెట్ అయితే కనుక కొద్దిగా అయినా సేఫ్ సైడ్లో ఉండొచ్చు. అయితే ఇంకా 4వ డోసులో బెనీబియాను పెగాసిస్ పిచికారీ చేసినాక 5వ డోసులో నేను ఈ ఎస్ఎల్ ఇండస్ట్రీస్ వారి స్కై అనేటువంటి ప్రోడక్ట్ గురించి మీకు ముందు చెప్పాను నేను. సో దాంతోపాటుగా 6BA అండ్ ఈ మన ఐఏఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వారి విక్టర్ అనేటువంటి ఇమ్డాక్లోబ్రిడ్ 17.8% ఎస్ఎల్ కాంబినేషన్ సాల్యుబుల్ లిక్విడ్ కాంబినేషన్లో పిచికారీ చేసుకున్నాను. దాంతోపాటుగా సారీ మన్నించండి, ఇంకొకటి టోటల్గా 4 మందులు కలిపి పిచికారీ చేసుకున్నాను. స్కై 6BA విక్టర్ను వైరోరేజ్. సో ఈ 4 కలిపి పిచికారీ చేసుకున్నాను వైరోరేజ్ ఈ వైరస్ ఉధృతిని కంట్రోల్ చేసుకోకుండా చేయడానికి. సో దీని గురించి కూడా చెప్తాను మీకు ఖచ్చితంగా. అండ్ తర్వాత 5 డోస్ అయిపోయింది. 6వ డోసుగా మొన్న ఈ మన మళ్ళీ బెనీవియాతో పాటుగా ఒబెరాన్ ఈ 2 కాంబినేషన్లో పిచికారీ చేశాను. సో దాని ఫలితాలు అయితే మీరు చూడొచ్చు ఈ విధంగా ఉంది. అయితే మెయిన్ పాయింట్కి వస్తే కనుక నా తోటలో వైరస్ లేదా అని అంటే మీరు ఇక్కడ దాకా చూస్తూ వచ్చారు. సో నా తోటలో కూడా ఉందండి, లేదని కాదు ఖచ్చితంగా. సో ఇక్కడ దాకా మీరు చూస్తే కనుక ఇక్కడ ఒక మొక్క చూపిస్తాను మీకు. సో అక్కడక్కడ 2-3 చెట్లు అట్లాగా ఖచ్చితంగా నా తోటలో కూడా ఉన్నాయి. కాకపోతే ఉధృతంగా మరీ అంత ఉధృతంగానైతే లేదు. సో అక్కడక్కడ ఈ మొక్కలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి, వైరస్ మొక్కలు. అయినప్పటికి కూడా నాకు ఇది కట్టడిగానే అంటే కంట్రోల్లోనే ఉందన్నట్టుగా ఉంది. సో మరీ అంత హెడ్ఏక్ అయితే ఏం లేదు, కానీ వైరస్ అయితే ఉందండి, ఉన్న వస్తుందని చెప్పుకోవాలి. కాకపోతే మరీ అంత ఉధృతంగానైతే లేదు, కొంచెం బాగానే ఉన్నది. సో ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి నా 42 రోజుల మిరప తోట. ఇంకా ఇప్పటిదాకా అయితే వారానికి ఒక మందు పిచికారీ చేసుకుంటూ వచ్చాను ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు కొంచెం దగ్గర పిచికారీ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఎందుకనంటే మెయిన్గా ఫ్లవరింగ్ కోసం న్యూట్రిషన్స్ ఇవ్వాలి. ఇంకా ఈ న్యూట్రిషన్స్ వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి వైరస్ ఏదైతే చెప్పానో మీకు, సో అవన్నీ కూడా మనం విడివిడిగా పిచికారీ చేసుకోవటం వల్ల ఆ న్యూట్రిషన్స్ అన్నీ కూడా మనం విడివిడిగా పిచికారీ చేసుకోవటం వల్ల మొక్కకి ఇంకా
ఎక్కువ మొత్తంలో అందుబాటులోకి వస్తుంది కనుక. సో అవన్నింటిని పిచికారీ చేయాలంటే ఒకే స్ప్రింగ్లో మనం చేయలేము. సో ఖచ్చితంగా వాటిని మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి కనుక. సో ఆ విధంగా కొంచెం దగ్గర దగ్గర పిచికారీలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టు చూసుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే ఇదండి అప్డేటు. సో ఇంకా మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇటువంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన టీఎఫ్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రానున్న వీడియోస్లో ఇంకా మంచి మంచి కంటెంట్ మీకోసం తెస్తూనే ఉంటాను. అండ్ ఇంకా నెక్స్ట్ స్ప్రేయింగ్లో నేను ఈ వైరస్ కోసమేనండి, ఎందుకంటే కొంచెం ఖచ్చితంగా మనం ఇప్పటికీ అంత ఉధృతంగా లేనప్పటికీ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఏమరపాటుగా ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఆగమయ్యే పరిస్థితి అయితే ఉంది. సో దానికోసం అని చెప్పేసి ఈ బజుకా అని చెప్పేసి ఆ ప్రోడక్ట్ కూడా ఉంది. సో దాన్ని నేను పిచికారీ చేయబోతున్నాను. సో ఇవాళ అయితే కాదులేండి, ఇంకా దానికి టైం ఉన్నది. అండ్ ప్రస్తుతానికైతే ఈ బెనీవియా యొక్క పనితనాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది, ఎక్సలెంట్. అది అసలు దానికి అసలు తిరగలేదు, పోయినసారి కొట్టలేదులే కానీ ఈసారి ఏంటంటే మొక్కల్లో ఇమ్యూనిటీ పెంచుకోవాలి, మంచి ఆర్కిటెక్చర్ బిల్డప్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశం లోపల నాకైతే ఖచ్చితంగా వీటిని పిచికారీ చేయాలనిపించింది. టైం టు టైం ఈ బెనివియా పిచికారీ చేసేటప్పుడు బెనివియాని పిచికారీ చేసుకోవాలి, తర్వాత ఎక్స్పోనస్ టైం వచ్చినప్పుడు అది కానీ. సో ఈ విధంగా ఈ డెలిగేట్ కానీ ట్రేసర్ కానీ టైం టు టైం వాటిని పిచికారీ చేసుకోవడం వల్ల మొక్కలు హెల్దీగా ఉంటాయి. మీరు చూస్తే కనుక ఈ విధంగా ఆరోగ్యకరంగా ఉంటుంది కనుక తోటని ఈ విధంగా కాపాడుకుంటూ ముందుకెళ్ళండి. అండ్ ఏదో బెనివియా కంటే ఇది బాగా పనిచేస్తుంది ఈ పక్క కొమ్మలు రావడానికని అదేదో పిచికారీ చేద్దాం ఇదని. సో ఈ విధంగా అనుకోకండి, ఖచ్చితంగా ఇవన్నీ కూడా మంచి మంచి మందులు, మంచి టెక్నికల్స్, మంచి డ్రగ్స్ కనుక. సో ఈ వీటిని మనం ఎప్పటికప్పుడు యూజ్ చేసుకోవటం వల్ల మొక్కల్ని తోటని ఆరోగ్యకరంగా మనం కాపాడుకున్నట్లుగా ఉంటుంది కనుక. సో ఇంకా ముందు భవిష్యత్తులో ఎటువంటి ఏమైనా ఏ విధమైనటువంటి కీటకాలు కానీ కీటకాల ఉధృతి పెరిగినా కూడా ఆల్రెడీ మొక్క లోపల మంచి ఇమ్యూనిటీ ఉంటుంది కనుక. సో వాటికంటూ అవి సొంతంగా చాలా వరకు నిరోధించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఈ విధంగా ముందుకెళ్ళండి. అండ్ ఇప్పటికైతే ఇంతేనండి. సో ఉంటానండి, రామ్ రామ్. దిస్ ఇస్ సూర్యభాస్కర్ సైనింగ్ ఆఫర్ నౌ. ఓ సారీ, ఇంకొకటి ఏంటంటే బేసల్ డోస్ ఫెర్టిలైజర్స్లో మీకు ఇంతకుముందు నేను ఫస్ట్ డోస్ ఫెర్టిలైజర్ ఏమి ఇచ్చాననేది చెప్పాను. అయితే సెకండ్ డోస్ అండ్ అదేవిధంగా థర్డ్ డోస్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో సెకండ్ డోస్లో నేనేందంటే ఒక బస్తా యూరియా లోపల ఒక కేజీ సాఫ్ పొడండి, యూపీఎల్ సాఫ్, అది కలుపుకొని ఒక 2 ఎకరాలకు వేసుకున్నాను. ఒక బస్తాని 2 ఎకరాలకు చొప్పున. సో ఆ విధంగా సెకండ్ డోస్లో ఇచ్చాను. అండ్ అదేవిధంగా మూడో పార్ట్లో థర్డ్ బేసల్ డోస్లో నేను ఏంటిది ఆర్గానిక్ పొటాష్ అండి, ఆర్గానిక్ పొటాష్ని. సో అది కలుపుకున్నాను. దాంతోపాటుగా ఈ షణ్ముఖ అగ్రిటెక్ వారి న్యూట్రిస్టార్ అనేటువంటి ప్రోడక్ట్ గురించి మీకు చెప్పాను. సో అది కలుపుకున్నాను ఆ గుల్కల ప్యాక్ బకెట్. సో అది యాక్చువల్గా దాంట్లో ఉండేటువంటిది గుల్కలు కాదండి. సో రకరకాల పౌడర్స్ ఉంటాయి దాంట్లో, దాని గురించి ఇంకా తర్వాత నేను స్పెసిఫిక్గా ఒక స్పెషల్ వీడియోలో చెప్తాను నేను. సో థర్డ్ డోస్లో నేను థర్డ్ డోస్ బేసల్ ఫెర్టిలైజర్స్లో ఈ ఆర్గానిక్ పొటాషియంను ఈ న్యూట్రిస్టారు, సో ఈ వీటిని కలుపుకొని అడుగులో ఇచ్చానన్నమాట. సో ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది. అండ్ పక్క తోటలు ఈ విధంగా అన్నీ కూడా చూడడానికి దూరం నుంచి చూడడానికి బాగానే ఉన్నాయి, కానీ లోపల దిగితే కానీ దాంట్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి తెలియట్లేవు. సో ప్రస్తుతానికైతే ఇదండి అప్డేటు. సో ఉంటానండి, రామ్ రామ్. దిస్ ఇస్ సూర్య భాస్కర్ సైనింగ్ ఆఫ్ అన్నాం.